మీరన్నట్టుగా బాధ్యత గల మంత్రి కాబట్టి దాడి చేస్తున్నారని తెలిసి ఫోన్ చేసి ఆపించడం కాదు, దాడి చేస్తున్నారని తెలిసినప్పుడు ఇమీడియట్ గా పోలీసులను పంపించాలి అక్కడికి. పోలీసులను పంపించకపోవటం అనేది డెఫినెట్ గా అది ఒక క్రైమ్ అవుతుంది. అది పుట్టించింది ఈయన కదండి, పుట్టించింది ఈయనప్పుడు అయినప్పుడు. అంటే నేను ఎందుకంటే ప్రజలు అనుకుంటున్నారు నేను బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కలిపి చెప్తున్నానని. నాకు ఇద్దరితోనూ పరిచయం ఉంది, ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను కాబట్టి చెప్తున్నా. మీరు ఇలాంటి హింసాపూరిత రాజకీయాలని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ జనాల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ హింసకు బలవుతారని గుర్తించాను. ఎందుకంటే రాజారెడ్డి గారు మొత్తం కడప జిల్లానే కాకుండా తిరుపతిలో కూడా చాలా అరాచకాలు గొడవలు చేయించారండి ఈయన తాతగారు. ఆ రాజారెడ్డి గారు ఏమయ్యారు, సాధారణ వ్యక్తులు రోడ్ల మీద పొడిచి చంపేశారు, గుర్తు పెట్టుకోండి. అంటే నేను మిమ్మల్ని అలా చేస్తామని మేము బెదిరించడానికి కాదు, ఇంకా చాలా కుమ్ములు తిరిగిన రౌడీలంతా వీధుల్లో పడి చచ్చిపోయారండి, కొట్టి చంపేస్తారు. జనం తిరగబడితే ఏమవుతుంది, ఒకే ఒక వ్యక్తి ఎవరైనా తిరగబడితే ఏం చేస్తారు, మంత్రి ఏం చేస్తారు చెప్పండి. మీ సెక్యూరిటీలు ఏం చేయవు. ఎందుకంటున్నారంటే ఇందిరాగాంధీ గారిని సెక్యూరిటీలో చంపేశారు. అంటే ఆమె ఉత్తమరాలనుకోండి, అక్కడ ఉన్న కాన్సెప్ట్ వేరు, వాళ్ళని ఇక్కడ పోల్చకూడదు కానీ అంటే చంపాలి అనుకుంటే. కాబట్టి మీరేదో ఎవరినో కొట్టి చంపి చేసి ఇదేదో బెదిరించుకుంటామనుకుంటే మాత్రం బలవుతారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే వైఎస్ఆర్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందండి. ఎందుకంటే మా వాళ్ళు, నేను రెడ్డిని కాబట్టి చెప్తున్నా, మా ప్రాంతంలో గ్రామాల్లో ఏడుస్తున్నారు, అన్న ఇతను రెడ్డిగా ఎలా పుట్టాడు, భవిష్యత్తులో రెడ్లను కొడతారేమో జనమందరూ, ఈ అరాచక దుష్ట పరిపాలన ఇలాగే కొనసాగితే భూ కబ్జాలు దొంగలు రౌడీలు ఈ ఎర్రచందనం స్మగ్లర్లను మనం ప్రోత్సహిస్తూ పోతే ఒక కాలం తర్వాత ఇంత మనం ఏంటంటే ఎవరన్నా అడిగితే రెడ్లు అంటే రెడ్లా అయ్యో వాళ్ళు దొంగలు, రెడ్లా వాళ్ళు భూ కబ్జాదారులు, రెడ్లా రౌడీలు, రెడ్లా అసాంఘిక శక్తులు, రెడ్లా వెధవలు అనే స్థితిని చెప్పి ఈ రెడ్డి జాతిని రెడ్డి వంశాన్ని రెడ్ల ప్రతిష్టను దిగజారుస్తున్నాడని మా ప్రాంతంలో అంటున్నారు. నేననేదే కాదు, జనాలు అసహనంగా ఉన్నారు, అసహ్యించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాగా లేకపోతే మనసు మీరెక్కడైనా చూపించుకోండి.